40 ఏళ్ళ వయసు కలిగి ఉన్న సునంద ఒంటరిగా ఉంది. ఎందుకంటే తన భర్త ఫారిన్లో పనిచేస్తూ డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళ అత్త కూడా వాళ్ళ కూతురు దగ్గరే వెళ్ళి ఉంది. ప్రస్తుతానికైతే సునంద ఒంటరిగానే ఉంది. ఇక కొన్నాళ్ళు అయిపోతే తన భర్త పర్మనెంట్గా ఫారిన్ నుంచి తన దగ్గరికి వచ్చేస్తాడు. ఇక ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఈ లైఫ్ని లీడ్ చేయొచ్చని అనుకొని హ్యాపీగా ఉండింది సునంద. ఒకరోజు ఏమైంది, వాళ్ళ బంధువుల దగ్గర నుంచి పెళ్లి పత్రిక ఇన్విటేషన్ అనేది ఒకటి వచ్చింది. సో భర్త కూడా లేడు, అత్త కూడా లేదు. సో ఇద్దరూ లేకపోవడంతో ఆమె ఖచ్చితంగా ఆ పెళ్ళికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. సో చాలా దగ్గర బంధువులు అయి ఉండడంతో ఇంకా నో చెప్పలేక తనే ఆ బంధువుల ఇంటికి పెళ్ళికి బయలుదేరింది. ట్రైన్లో అందంగా రెడీ అయ్యి కూర్చొనుంది. కూర్చొనుంటే కాసేపు తర్వాత ఆ ట్రైన్ బోగీలోకి ఒక అబ్బాయి చాలా అందంగా చాలా వయసులో ఉన్న వ్యక్తి సన్నగా ఉంటాడు. తను వచ్చి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. తను కూర్చొని ఉండగా సునంద అలా చూసి యథార్థంగా అలా చూసి ఇలా తిరిగింది. కానీ ఆ అబ్బాయి ఏదో అట్రాక్ట్ అవుతుంది ఆంటీ నాకు అన్నట్టుగా చూడసాగాడు. ఆంటీని చూస్తూ ఉండగా తనకేదో మనసులో ఒక రకమైన ఆలోచన, ఎలాగైనా కూడా ఆమెని మాట్లాడించాలి, తన పేరేంటో తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అని ఉర్రుతులగుతూ ఉంది. సో వయసులో ఉన్న వాళ్ళతో ఇలాంటి ప్రేమాయణం జరిపిస్తే పెళ్ళి దగ్గర దారితీస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆంటీ వాళ్ళే మనకు కరెక్ట్. కానీ ఆంటీ మన పని కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా అన్నట్టుగా అనుకుని కాస్త చనువు తీసుకున్నాడు. ఒక ఫోన్ తీసి కాల్ మాట్లాడేలాగా ట్రై చేసి, అయ్యో నా ఫోన్లో బ్యాలెన్స్ ఖాళీ అయిపోయింది, నేను వస్తున్నట్టు మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలి కదా అన్నట్టు విసుక్కుంటూ ఇలా ఉన్నాడు. అప్పుడే చూసిన సునంద ఏమైందండి అని అడిగింది. ఏం లేదండి, నేను మా ఇంట్లో వాళ్ళకి ఇలా ట్రైన్ ఎక్కాను, వస్తున్నానని ఇన్ఫామ్ చేయాలి, ఖాళీ నా దగ్గర బ్యాలెన్స్ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాకుండా ఇలా ఉన్నాను. అంటే అంతేనా, ఇదిగో తీసుకోండి నా ఫోన్, మీరు ఇన్ఫామ్ చేయండి అని ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చిన వెంటనే తను తనకే కాల్ చేసుకుని, ఓ వాళ్ళు పిక్ చేయట్లేదండి అని తిరిగి ఇచ్చేసింది. సునంద నంబర్ని ఇలాగో ఒక రకంగా తీసుకున్నాడు. తర్వాత సునంద అలా చూసి ఓ సరదాగానే నార్మల్గానే ఉంది, తన మనసులో ఎలాంటి ఆలోచన లేదు. కానీ అబ్బాయి దగ్గరకు వచ్చి, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ వెళ్తున్నారు ఇలాంటి అన్ని విషయాలు అడిగారు. నేను ఇలా పెళ్ళికి వెళ్తున్నాను, మా బంధువుల రిలేషన్ పెళ్ళికి వెళ్తున్నాను. అంటే ఎంతమంది మీకు పిల్లలు అని అడిగారు. లేదండి నాకు పిల్లలు ఎవరూ లేరు, మా ఆయన ఫారిన్లో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను అని చెప్తుంటే, అవునా ఎంతమంది ఉంటారు, పెద్ద ఫ్యామిలీనా మీది అని అడిగాడు. కావాలని ఇవన్నీ అడుగుతున్నాడు, ఆమె ఒంటరిగా ఉందా లేకపోతే అందరితో కలుస్తుందా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈజీగా ఆమెతో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు అన్న దాని గురించి ఇలాంటివన్నీ అడుగుతున్నాడు. ఆమె, లేదండి మా అత్తగారు వాళ్ళ కూతురు ఇంట్లో ఉంటుంది, నేను సింగిల్గానే ఉంటాను, మా ఆయన కొన్నేళ్లలో వచ్చేస్తాడు, తర్వాత మేమిద్దరు కలిసే ఉంటాం, కొన్ని కష్టాల వల్ల తను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడు అని ఆమె చెప్తే తనకి పూర్తిగా పరిస్థితి అర్థమైపోయింది. అంటే సునంద ఒక్కతే ఉంది, ఎవరూ లేరు, మనము ఎలాగైనా కూడా ఈమెని వాడుకోవచ్చు అనేసి అనుకున్నాడు. తర్వాత సునంద పెళ్ళికి వెళ్ళిపోయింది. ట్రైన్ దిగి ఇద్దరు చెరో దారి పట్టుకుని వాళ్ళ వల్ల పెళ్ళికి వెళ్ళిపోయారనమాట. సో తర్వాత సునంద అన్ని పని పెళ్లి పని అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి బాగా నిద్రపోవాలని ఫోన్ని సైలెంట్లో వేసేసి పడుకొని నిద్రపోయింది. బాగా ఒక 2-3 గంటల తర్వాత పైకి లేచి ఆ ఫోన్ను చూసిన సునందకి చాలాసార్లు 5-6 సార్లు మిస్డ్ కాల్ అనేది ఉంది ఒకే నెంబర్ నుంచి. షాక్ అయింది, అయినా మన గురించి ఇంతగా ఫోన్ చేసే వాళ్ళు ఎవరు అన్నట్టుగా కాల్ రికాల్ చేసింది. రికాల్ చేస్తే ఎవరండి అని అంటే, మీరు అంటే మర్చిపోయారా, నేను ట్రైన్లో కలిసానే ఆ అబ్బాయి. అంటే ట్రైన్లో కలిసిన అబ్బాయి, నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరు అని అడిగింది సునంద. ఏంటంటి అప్పుడే మర్చిపోయారా, ట్రైన్లో మీరు మీ చుట్టాలేంటి, పెళ్ళికి వెళ్తుంటే నాతో మాట్లాడారే, మర్చిపోయారా అని అడిగి అన్నీ గుర్తు చేశాడు. ఓ నువ్వా, చెప్పు బాబు అని అడిగింది. ఏం లేదండి, సరదాగా మాట్లాడదామని కాల్ చేశాను, మీరు చాలా అందంగా ఉంటారు, మీరు బాగా స్వీట్గా మాట్లాడతారు, మీ వాయిస్ చాలా ఇష్టం నాకు, మీరు చాలా అందంగా ఉంటారు అని పదే పదే అందం గురించి పొగుడుతూ ఉంటే ఫస్ట్ కాబట్టి సునందకు ఒకలా అనిపించింది. అయినా నువ్వు ఎవరికో కాల్ చేస్తానని నా నంబర్ ఇలా తీసుకున్నావా, నువ్వు చేసింది తప్పు కదూ, నీతో మాట్లాడడానికి నాకు అసలు ఇష్టం లేదని కాల్ కట్ చేసేసింది. కట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు. పిక్ చేసి, ఏంటి ఎందుకని ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు,
అని అడిగింది సునంద. మీరేమీ అనుకోవద్దు, మిమ్మల్ని మొదటిసారి చూసిన వెంటనే మీరంటే నాకు చాలా ఇష్టమైపోయింది. అందుకే మీతో ఇలా మాట్లాడాలని మీ నంబర్ని తీసుకున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు అని చెప్పాడు తను. ఏమో తన మాటలు కాస్త కన్విన్స్డ్గా అనిపించింది. సరే అని కోపంగా కాల్ కట్ చేసింది. అయినా కాల్ కట్ చేసిన తర్వాత ఆ రోజంతా కూడా తన గురించే అనుకుంటూ ఉంది. ఆ అబ్బాయి ఇకపైన ఇలా కుదరతోని ఫ్రెండ్లీగా మెసేజ్ చేస్తాను ఓకేనా అన్నట్టు సునందతో ఫ్రెండ్లీగా మెసేజ్ చేసేయడం స్టార్ట్ చేశాడు. అలా ఫ్రెండ్లీగా మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా క్లోజ్ అయిపోయి పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకునేంతగా డీప్గా ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఒక రోజులో రొమాంటిక్గా కూడా మాట్లాడడానికి రెడీ అయిపోయారు. నాకు అది కావాలి ఖచ్చితంగా, నేను వస్తాను మీ ఇంటికి అని డైరెక్ట్గా అడిగేశాడు సునంద. ఒక నిమిషం అలా భయపడి తర్వాత రా అని చెప్పేసింది. ఎందుకంటే ఇద్దరి యొక్క పరిస్థితి చాలా డిమాండెడ్గానే ఉంది. ఆ అబ్బాయి కూడా చాలా సింగిల్గానే ఉంటున్నాడు, లవర్ కూడా లేదు. ఆ కోరికల్ని ఆశల్ని తీర్చుకోవడానికి వ్యక్తి కూడా ఎవరు లేరు. ఈమె సునంద కూడా చాలా కాలం నుంచి భర్తకి దూరంగా ఉంది. అయినా ఎన్నాళ్ళని ఇలా కోరికలు నడుచుకొని సింగిల్గా ఉండడం, తనకు పెళ్ళే ఇన్నేళ్ళు అయినా తన భర్తతో ఉండకపోవడం ఎంత పెద్ద లోటు. ఆ ఇద్దరి పరిస్థితి కూడా ఏం తప్పు చెప్పే విధంగా లేదు. సో అలా ఒకరోజు మాట్లాడుకున్నారు. ఈరోజు వస్తాను, ఈరోజు నేను ఇంటికి వస్తానని తను చెప్తే ఈమె తను వచ్చేలోపు అందంగా చీర కట్టుకుని రెడీ అయ్యి వంటంతా కూడా చేసి పెట్టి కూర్చుని ఉంది. సో తనైతే లంచ్కి వచ్చాడు. డిన్నర్కి రమ్మంటే లంచ్కే డైరెక్ట్గా త్వరగా వచ్చేసాడు. సరే కానీ అని కాలింగ్ బెల్ కొట్టిన తన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంటికి తీసుకుని వచ్చిన వెంటనే ఆ అబ్బాయి వెంటనే వెళ్ళి గడియ పెట్టేసి దగ్గరికి హత్తుకొని నడుం మీద చేయవేసి గట్టిగా హత్తేసుకున్నాడు సునందకి. ఆమె ఏంటి ఇంత తొందరపడుతున్నా, ఫస్ట్ భోజనం తిను. ఆయన నేను డిన్నర్కి రమ్మంటే నువ్వు లంచ్కే వచ్చావు, సరే భోజనం తిను ఫస్ట్. అంటే నా ఆకలి ఇక్కడ తీరుతూ ఉందిలే, నేను తీర్చుకుంటాను, నీ పని నువ్వు చూడు అని చెప్తూ ఉన్నాడు. అయినా నా పని ఏంటి, ఉండు తర్వాత భోజనం తినేద్దాం ఫస్ట్, చాలా దూరం నుంచి వచ్చావు కదా టయర్డ్ అయి ఉంటావు. అంటే నాకు ఈ ఆకలి తీరుతుంది అదే చాలు అని దగ్గరికి సునందని తీసుకుని తన బంతుల మీద గట్టిగా చేయి వేసి నులుమసాగాడు. అలా బంతుల మీద చేయి వేసి నులిమేసరికి సునంద కూడా ఒక్క నిమిషం పాటలో అలాగే స్టన్ అయిపోయింది. తనకి చాలా కాలం తర్వాత వచ్చిన ఆ ఫీలింగ్ని అస్సలు మర్చిపోలేకపోయింది. ఇన్నేళ్ళుగా తన భర్త దూరంగా ఉండి తను ఎంత బాధపడుతుందో ఆ ఒక్క నిమిషంలో అర్థం చేసుకుంది. ఆ నిరాశ అంతా ఏడుస్తూ కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉంది. తను అడిగాడు, ఏమైంది ఎందుకని ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు సంతోషంగానే ఏడుస్తున్నాను బాధతో కాదు అనేసరికి ఇంకా దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టి ఒళ్ళంతా కూడా తడుమసాగాడు. అన్నీ చేసేసరికి సునంద కూడా ఒక్క రెప్పపాటు సమయంలో ఏం చెప్పలేకపోయింది. సైలెంట్గా అలాగే బెడ్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ గది తలుపులు క్లోజ్ చేసేసి తను ఎందుకు వచ్చాడో, తన ఆకలి ఏంటో పూర్తిగా తీర్చుకోవడానికి ట్రై చేశాడు. సో సునంద కూడా సపోర్టివ్గానే ఉంది, ఏమాత్రం కూడా చెప్పలేదు. అలా ఆ రోజు పూర్తిగా వారిద్దరు కూడా కలిశారు. వారి యొక్క పరిస్థితులు వాళ్ళని ఇలా మార్చేసింది. కానీ వాళ్ళు సెల్ఫిష్గా అయితే వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ పక్కలో ఉండి కూడా ఇలా ఏం చేయలేదు. వాళ్ళకి మనసులో అనిపిస్తూ ఉంది, నా పరిస్థితి ఇలా చేస్తున్నానని. వాళ్ళు చేస్తుంది తప్పుగా అనిపించలేదు. ఆ రోజంతా కూడా మధ్యాహ్నం నుంచి తెల్లవారుజాము వరకు పదే పదే ఎన్ని రౌండ్లు అంటే అన్ని రౌండ్లు తీరిగ్గా వేస్తూ